అన్నా అందరికి నమస్కారం అన్నా అన్నా బాగుంది రామరాన్న మూవీ చూసాను మన మాస్ మహారాజ్ అన్న మూవీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో రాత్రి ఎఫ్ఐఆర్ ఈ సినిమాలో వచ్చాడు మాస్ మహారాజ్ అన్నా వేరే లెవెల్ ఉన్నదన్న మూవీ అన్నా వేరే డిఫరెన్స్ అన్న అన్నా బాగలేదు అంటే అన్న వాళ్ళకి నచ్చలేదన్న మాకు నచ్చింది అన్న అన్నా వేరే లెవెల్ ఉన్నదన్న नमस्कार रवितेज डायरेक्टर गारु మాస్ మహారాజానికి పోలీస్ డ్రెస్ వేస్తాను అన్నారన్న కానీ సినిమాలో ఏయలేదన్న ఇయ్యాలన్న పార్ట్ 2 వస్తది దానికోసం మేము అందరం వెయిటింగ్ అన్న రెక్కి సుజల్ ఈ వెబ్ సిరీస్ నచ్చిన ప్రతివాడికి కూడా ఈ సినిమా నచ్చుతది ఇన్వెస్టిగేషన్ అబ్బా ఇప్పుడు ఎవడదో మర్డర్ జరుగుతుంది మనకి సమాజంలో జరిగేవేంటి మర్డర్లు లేచిపోడాలు లవ్ మ్యారేజ్లు తర్వాత దోచుకోడాలు ఇవే ఉంటాయి కదా ఇంకా కొత్తగా అంటే ఇంకేం చేయాలి ఇంకేదో ఆయన పై నుంచి దిగి రావాలి సో ఇది ఇన్వెస్టిగేషన్ కి సంబంధించింది కాబట్టి పుష్ప సినిమా స్మగ్లర్ పాయింట్ ఆఫ్ లో ఉంటది ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ లో ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ లో ఉంటుంది వేణుగారి కంబ్యాక్ అనుకుంటున్నా సినిమా చాలా బాగుంది వేణుగారి క్యారెక్టర్ చాలా హైలైట్ గా ఉంది చాలా మామూలుగా కాదు కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీకు ఒకటే చెప్తున్నా ఇందులో కామెడీకి సంబంధించిన కామెడీ మూవీ కాదు ఇది చాలా సీరియస్ నేను ఇప్పటికే చెప్తా జయ చిరంజీవి సినిమా నాకు చిరంజీవి గారు అంత వేరమ్మన్న నాకు సినిమా నచ్చదు పాయింట్ నచ్చుతుంది ఒక మేనగాడ చనిపోతే చాలా సీరియస్గా ఉండే క్యారెక్టర్ కామెడీ చేస్తారు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఈ సినిమాలో రవితేజ గారు కామెడీ లేదంట ఇదేమైనా అల్లర్నరే సినిమానా లేకపోతే లేకపోతే ఇంకేదైనా కామెడీ మూవీ అని చెప్పారా సిన్సియర్గా జరుగుతున్న ఒక ఇన్వెస్టిగేషను గంధపు చెక్కల్ని స్మగ్లింగ్ అంటే అది చాలా దారుణమైన సంఘటన దాంట్లో మీకు కామెడీ ఎందుకు కావాలో నాకు అర్థం కాదు చాలా మంది నేను ఎందాక చెప్పింది నువ్వు విని నాకు నువ్వు అడుగుతున్నావు సో నీకు మళ్ళీ చెప్తున్నా నాకు ఇప్పటికే అదే డౌట్ పార్ట్ టూ కోసం కాదు పుష్పాలు ఇంకా పాయింట్ మహాస్వంతో అమ్మడేమో అడ్డగొచ్చి చెప్పాడు కానీ పుష్పాల గంధపు చెక్కలు నీటిలో తేలుతాయి అందులో ములుగుతాయి ఏది కరెక్ట్ అనేది మాత్రం డైరెక్టర్ నిర్ణయం ఆ డైరెక్టర్ ఖచ్చితంగా చెప్పాలి సినిమా ప్రభావం జనాల మీద చాలా వరకు ఇప్పటికీ నేను చెప్తా రిక్షావాడ సినిమాలో ఒక సందర్శ మీద ఒక సాంగ్ ఉంటుంది నేను ఆ సందర్శ నాకు మామూలుగా గుర్తుండదు ఆ సాంగ్ పాడి నేను ఎగ్జామ్ రాసేవాడిని నేను అంటే సినిమా ప్రభావం మనుషుల మీద అది ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ మాత్రం డైరెక్టర్ ఖచ్చితంగా చేయాలి లేదా నేను కూడా వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్లోనే ఎక్కడ చెక్ చేయాలి నాకు అది పెద్ద పెద్ద డౌట్ పాయింట్ డైవర్ట్ చేసావు నీ అంకమ్మ మంచి మూడ్లో ఉన్న చెడగొట్టా సరే సినిమా వరకు వస్తే మాత్రం క్రైమ్ జోనర్ నచ్చే ప్రతి ఓడికి సినిమా నచ్చుతుంది మీ నెగిటివ్ టాక్ వినకండి 100% చెప్తున్నా థియేటర్లో కూర్చున్నంతసేపు కూడా మీకు ఏం జరుగుతుందో ఒక ఇంట్రెస్ట్ పాయింట్ అయితే ఉంది చాలా మంచి పాయింట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిన్సియర్గా ఉంటే ఎంత బాగుంటుంది అనేది నేను ప్రతిసారి చెప్తాను ఈసారి కూడా అదే చెప్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీలు ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి మీ బాధ్యత ఏంటనేది మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది నిజాయితీ గల ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రం ఈ సినిమా అంకితం చేయాలి ఇలాంటి సినిమాలు సో గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీ కూడా సొసైటీ బాగుంటుంది ఆ పాయింట్ మీద ఉంది ఇంట్రాగేషన్ సినిమా ఇన్వెస్టిగేషను కామెడీని మీరు ఊహించకండి మీకు కామెడీ కావాలంటే కామెడీ చేయకుండా ఒక ట్రాక్ ఉంది ఆ ట్రాక్ అందరూ థియేటర్లో కేకలేస్తున్నారు పవిత్ర గారు నరేష్ గారు వీళ్ళిద్దరు కనిపిస్తుంటే విజువల్స్ వేస్తున్నారు కేకలేస్తున్నారు ఎంతకంటే పెద్ద కామెడీ ట్రాక్ అవసరం లేదు సినిమాకి సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది మైనసా ప్లస్సా అవన్నీ కాదు బట్ వాళ్ళిద్దరిని చూసేటప్పుడు కదా ఆ జనాల్లో అంటే అంత గట్టిగా నాటుకుపోయారు అనుకోవచ్చు మేబీ కామెడీ ట్రాక్ లేకపోవడం కూడా చాలా ప్లస్ అయింది రవితేజ గారు కామెడీ ట్రాక్ ఏం అవసరం లేదు ఇప్పుడు థియేటర్కి వచ్చి సినిమా బాగా ఎంజాయ్ చేయాలి కదా ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంకెందుకు ప్రత్యేకంగా మనకు కామెడీ కావాలి ఐటమ్ సాంగ్ ఎలా ఐటమ్ సాంగ్ బాగుంది అయ్యే మన శ్రీకాకుళం సాంగ్ అది నీ ఎంకమ్మ అది బాగుంది హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి